హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి అన్నిటికైనా కష్టమైన పని బాత్రూమ్ క్లీన్ చేయడం కదండి. దానికోసం మనం ఎక్కువగా రెగ్యులర్గా హార్పిక్ని తెచ్చి వాడుకుంటూ ఉంటాము. అలా హార్పిక్ని డైరెక్ట్గా యూజ్ చేయడం వల్ల దాని స్మెల్కి మన హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుందండి. అంతేకాకుండా హార్పిక్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా, 245 రూపీస్ వరకు ఉందండి దీని ప్రైజు. ఒక నెలకి ఒక బాటిల్ ఖచ్చితంగా అయిపోతుంది. అలా హార్పిక్ని డైరెక్ట్గా వాడడం వల్ల బాత్రూంలోని టల్స్ కానీ అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. అలాగ వాటి స్మెల్ వల్ల మన హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఈరోజు వీడియోలో హార్పిక్ని డైరెక్ట్గా యూజ్ చేయకుండా కొన్ని లిక్విడ్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కానీ యూజ్ చేసినట్లయితే ఒక నెల రావాల్సిన హార్పిక్ అనేది 6 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు. అలా హార్పిక్ మనం పెట్టే ఖర్చుని తగ్గించవచ్చు, అలాగే మన టైల్స్ కూడా పాడైపోకుండా ఉంటాయి. నేచురల్ మెథడ్లో మనం బాత్రూమ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని 1 వీక్ వరకు కూడా వాడుకుంటూ ఉండొచ్చండి. ఒకేసారిగా ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్ది కొద్దిగా కలుపుకొని అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిదండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ లిక్విడ్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ను వేసుకుంటున్నాను. కళ్ళు పైన పర్వాలేదండి, వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడా, అంటే వంట సోడా అంటారు కదండి, దాన్ని కూడా తీసుకొని 1 స్పూన్ వరకు వేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్ అనేది క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు డెటాల్ తీసుకుని, డెటాల్ని కూడా ఒక మూత నిండా తీసుకుని వేసుకుంటున్నానండి. డెటాల్ అనేది యాంటీసెప్టిక్, డిసెన్ఫెక్ట్గా పనిచేస్తుంది. దీనివల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా లేకుండా చేస్తుందండి. బాత్రూమ్ నీట్గా లేకపోతే తొందరగా ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. అలా కాకుండా డెటాల్ని కూడా తీసుకొని వేసుకున్నట్లయితే యాంటీసెప్టిక్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులోకి హార్పిక్ని తీసుకుని కొద్దిగా వేసుకోండి. ఎక్కువ ఏం అవసరం లేదండి, జస్ట్ ఒక మూత నిండా తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా హార్పిక్తోని మనం బాత్రూంలోని అన్ని వస్తువుని క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్తో డోర్ని, టైల్స్ని, బాత్రూంలోని అన్నిటినీ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా లిక్విడ్తోని క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులోకి నేను లైజాల్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. లైజాల్ కూడా క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. లైజాల్ తీసుకుని ఒక మూత వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వెనిగర్ వేసుకున్నానండి. మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి, ఆ ప్లేస్లో ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మ రసాన్ని వేసుకొని సరిపోతుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం బాత్రూమ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, మన మనీని సేవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ వెనిగర్ని కూడా 2 మూతలు వేసుకున్నానండి. ఇలా వేసుకొని వీటన్నిటిని కూడా అలా పక్కన పెట్టేస్తారనుకోండి, చూసారు కదా ఏ విధంగా పొంగుతూ వస్తుందో, ఈ విధంగా లిక్విడ్ అనేది చాలా బాగా పొంగుతుందండి. చాలా ఎఫెక్టివ్గా చాలా బాగా పనిచేస్తుంది బాత్రూమ్ క్లీనింగ్ అనేది. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం బాత్రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు చేతులకి గ్లౌజులు అలాగే ఫేస్కి మాస్క్ వేసుకొని క్లీన్ చేయండి. అప్పుడే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో, అలాగే పెద్దవాళ్ళు అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్న ఇంట్లో బాత్రూమ్ ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలండి. లేకపోతే చాలామంది బాత్రూమ్ను జారు పడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు బాత్రూమ్ ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ ఉండి బాత్రూమ్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి. చూసినావు కదా, నేను ఇక్కడ డోర్స్ చూపిస్తున్నాను చూడండి, ఎంత తెల్లగా పాలిపోయినట్టు మొత్తం డోర్ అంతా కూడా పాడైపోయింది. ఇప్పుడు ఈ డోర్ని ఈ లిక్విడ్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి, ఎంత బాగా నీట్గా కొత్త తలుపులాగా మెలమల్లాడుతూ వచ్చేస్తుంది. అలాగే బాత్రూమ్ కూడా ఇదే లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు, అన్నిటినీ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ లిక్విడ్తో చాలా బాగా క్లీన్ అవుతుంది. అలాగే ఈ లిక్విడ్ని ఎప్పుడు కూడా చేతితో ముట్టుకోకుండా ఇలా ఏదైనా బ్రష్ తీసుకొని బాత్రూమ్ను క్లీన్ చేసుకోండి. ఎప్పుడైనా డైరెక్ట్గా చేతులతో లిక్విడ్ని టచ్ చేయకూడదండి, దానివల్ల మన చేతులంతా కూడా మొత్తం రఫ్గా అయిపోయి అంతా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఏదైనా బ్రష్ తీసుకునే విధంగా క్లీన్ చేసుకోండి. మరి చూసారు కదా ఎంత నీట్గా మన డోర్ అనేది రెడీ అయిపోయిందో. ఈ విధంగా అన్నిటిని కూడా క్లీన్ చేసుకోండి. బాత్రూమ్ క్లీనింగ్ ఫుల్ వీడియో కావాలంటే కామెంట్స్లో నన్ను రిక్వెస్ట్ చేస్తే ఫుల్ వీడియోని షేర్ చేస్తానండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోని, ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ చిట్కా నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియోలోని షేర్ చేసుకున్నాను. తర్వాత ఈరోజు వీడియోలో 2వ చిట్కా అండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మనం పూజా సామాన్లు కానీ రాగి వస్తువుని, బ్రాస్ ఐటమ్స్ని క్లీన్ చేస్తూ ఉంటాము. దానివల్ల రుద్ది క్లీన్ చేయడం వల్ల మన చేతులంతా కూడా రఫ్గా తయారైపోతూ ఉంటాయి. బాత్రూమ్ క్లీన్ చేయడం ఎంత కష్టమో అలాగే ఇలా రాగి వస్తువుని, ఇత్తడి వస్తువుని క్లీన్ చేయడం కూడా అంతే కష్టం అండి. దీనికోసం
ఒక మంచి చిట్కా అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మనం చేతులతో రుద్దాల్సిన అవసరమే లేదు, చాలా సింపుల్గా మనం ఈ చిట్కాతో క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు సిట్రిక్ యాసిడ్ అండి, అంటే నిమ్మ ఉప్పు అంటారు కదండి, చాలామంది మనం పులిహోర కలపడానికి కూడా ఇలా నిమ్మ ఉప్పును వాడుతూ ఉంటారు. చూసారు కదా ఈ విధంగా మరీ స్మూత్గా కాకుండా ఇలా పలుకులుగా ఉంటుంది. దీన్ని నిమ్మ ఉప్పు అంటారండి, మార్కెట్లో నిమ్మ ఉప్పు అంటే ఇస్తారండి. ఇలా నిమ్మ ఉప్పును తీసుకొని 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఈ రెండింటిని వేసుకోవాలండి. కావాలంటే ఇందులోనే మీరు నిమ్మ రసాన్ని కూడా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్, జస్ట్ నార్మల్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఈ వాటర్ని మొత్తం కూడా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంటే ఈ వాటర్లోకి మొత్తం సాల్ట్ కానీ నిమ్మ ఉప్పు కానీ రెండు కూడా కలిసిపోవాలి. ఇది వాటర్తో మనం ఇప్పుడు రాగి వస్తువులు కానీ ఇతర వస్తువులు కానీ ఏదైనా క్లీన్ చేసుకుంటే మనం చేపెట్టే రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ వాటర్లు ఇలా డిప్ చేసి తీయగానే మ్యాజిక్ లిక్విడ్ లాగా పనిచేస్తుందండి, చాలా బాగా క్లీన్ అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో నాకు తెలియచేయండి. ఆడవారికి ఇంట్లో వంట చేయడం పెద్ద కష్టమే కదండి, చాలా ఈజీగానే చేసేస్తుంటాము. కానీ క్లీన్ చేయడమే చాలా కష్టము, అది బాత్రూమ్ అయినా ఇల్లైనా పాత్రలైనా ఇలా పూజా వస్తువులైనా రాగి వస్తువులైనా క్లీన్ చేయడం చాలా కష్టం కదండి, చేతులంతా కూడా రఫ్గా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక చిన్న టెక్నిక్తో మన పనిని ఈజీ చేసుకోవచ్చు. ఈ వాటర్ని చూస్తున్నారు కదా, ఇలా పోయంగానే ఎంత బాగా షైనింగ్గా వచ్చేస్తున్నా చూడండి. రుద్ది కడగాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడ వాటర్ని తక్కువగానే వేసాను కదా, అందుకే ఇది మొత్తం కూడా మునగలేదు. మొత్తం వాటర్ని కొద్దిగా ఎక్కువ వేసుకున్నారనుకోండి, ఆ బౌల్ అనేది మునిగేంత వరకు చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో, అసలు రుద్దలేదు, మీరే చూస్తున్నారు కదా. జస్ట్ అలాగే వేయంగానే వాటర్ అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది, మ్యాజిక్ లిక్విడ్ లాగా పనిచేస్తుందండి. వాటర్ని కొద్దిగా ఎక్కువ తీసుకొని నిమ్మ ఉప్పును కానీ ఇంకొద్దిగా ఎక్కువ వేసుకొని పాత్రల్ని చాలా ఉన్నాయనుకోండి అన్నిటి దాంట్లో డిప్ చేసింది అంతేనండి, జస్ట్ డిప్ చేస్తే చాలు, చాలా బాగా క్లీన్ అయిపోతాయి. నాకు ఈ చిట్కా కూడా చాలా బాగా నచ్చింది. ఇంత ఈజీగా మన క్లీనింగ్ పని అనేది అయిపోతూ ఉంటే ఇంతకంటే ఏం కావాలండి. అందుకే ఈ చిట్కాను కూడా ఈ వీడియోలో షేర్ చేద్దామని మరోసారి షేర్ చేశాను. చూసారు కదా ఎంత బాగా నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా మనం రాగి వస్తువుని క్లీన్ చేసుకోవచ్చు. రాగి చెంబులో నీళ్ళు పెట్టుకొని ఎర్లీ మార్నింగే తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకే తప్పకుండా రాగి చెంబులో నైట్ నీళ్ళు పెట్టుకొని మార్నింగే తాగండి. ముఖ్యంగా మధుమేహం అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఇలా రాగి చెంబులో వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ వాటర్తో క్లీన్ చేసినట్లయితే వారం రోజుల వరకు కూడా రాగి చెంబు అనేది నల్లబడకుండా చాలా కొత్త వాటిలాగా అలాగే ఉంటుందండి. తప్పకుండా ఈ చిట్కాని ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ తక్కువగానే ఉంటాయండి, వీడియోస్ తక్కువైనా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితేని మంచి చిట్కా అయితేని మీతో వచ్చి షేర్ చేస్తూ ఉంటాను. మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ అన్నింటినీ చూడండి, అన్నీ కూడా అందరికీ యూజ్ అయ్యేట్లు ఉంటాయండి. తప్పకుండా అన్నింటిని ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.